పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ అరాచకాలు హద్దుమీరుతున్నాయి। చలంచెర్ల పంచాయతీ పెద్దవరంలో నిరుపేద రైతు కొండయ్య కుటుంబాన్ని వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు। భూమిలో కొండయ్య ఆయన భార్య అనసూయమ్మలు జమాయిల్ సాగు చేస్తున్నారు। ఉన్నపలంగా ఆ చెట్లని వైసీపీ గుండాలు నరికివేశారు। అడ్డు వెళ్ళిన కొండయ్య దంపతులపై దౌర్జన్యానికి దిగారు, దాడి చేశారు। భూమి జమాయిల్ మొత్తం తమదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు। భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నది వైసీపీ నేతలు కావడంతో పోలీసులు జంకుతున్నారు। కాకీలు కూడా ఇద్దరు నేతలకే సపోర్ట్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। కొనేళ్ల కిందట ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కొండయ్య దంపతులు ఒంటరిగా ఉంటున్నారు। తమకి న్యాయం జరగకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య శరణ్యమంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు బాధితులు। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ మహేష్ ని అడిగి తెలుసుకుందాం। మహేష్, నిలిమ కావల్ నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు రోజు రోజుకు కూడా ఎచ్చిమిరుతున్నాయి। ప్రధానంగా చూస్తే కావలి మండలం చలంచెర్ల పంచాయతీ పరిధిలో పెద్దవరం అనే గ్రామం ఉంది। ఈ పెద్దవరంలో అనసూయమ్మ కొండయ్య వీళ్ళిద్దరు వృద్ధ దంపతులు దాదాపు అంటే ఈ పెద్దవరం సమీపంలో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి। గతంలో ఆ గ్రామానికి చెందిన వారందరూ కూడా తలా కొంత సాగు చేసుకుంటూ ఉన్నారు। ఆ క్రమంలో ఈ దంపతులు కూడా దాదాపు 7 ఎకరాల భూమిని 20 ఏళ్లుగా సాగు చేస్తూ ఉన్నారు। ఈ భూమిలో జామాయిలు సాగు చేయడం జరుగుతుంది। జామాయిలు చిన్న మొక్కలు తీసుకొచ్చి పెంచి వాటిని అంతా కూడా పెద్దవి చేశారు। రేపు మోపు కటింగ్ చేస్తే ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు। ఒక ఎకరాకు వచ్చి దాదాపు 20 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది। అయితే ఉన్న పలంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఆ గ్రామంలో ఉన్న వైసీపీ నేతలు కళ్ళు ఈళ్ళ భూమిని పైన పడ్డాయి। వెంటనే ఆ భూమిలో ఉన్నటువంటి జామాయిలంతా కూడా నరికేసి వాట ఆ జామాయిలంతా కూడా అమ్మకాలు సాగిస్తున్నారు। అదేవిధంగా ఈ భూమి కూడా మీరు కాదు పొమ్మని చెప్పే పరిస్థితి, ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎప్పటి నుంచో సాగు చేసుకున్న భూముల్ని ఆస్తుల్ని అరాచకంగా లాగేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది। పోలీసులు కూడా తమకు న్యాయం చేయట్లేదని పురుగు మందు దాకి ఆత్మహత్య శరణ్యమని ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। నిల్మ, రైట్, థ్యాంక్ యూ మహేష్। మా పెద్దారం కానీ 20 ఏళ్ళ నుంచి మేమే చేసుకున్న చేను, మేము వేసుకున్న జామాయిలు, ఈ ప్రకారం నీళ్లు నిప్పులు వేసుకుని మేము చేసుకున్న జామాయిలు, మమ్మల్ని కాకటమ్మ కొండయ్య చేసి కొట్టి నేను చేలోకి వచ్చేకి కొడతాం లేక అడ్డం తిరిగి కొట్టి గుడ్డలని దింపి గుంత మీద కాలుస్తే తొక్కి నన్ను ఏమంటే జిట్టు పట్టుకున్నాను సార్. పట్టుకొని నేనేం చేయాలా, మేమే మా ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు సార్, నాకేమో దిక్కు లేదా? ఆ ముసలాయనకి సుఖరా బీబి, ఆ ముసలాయన ఏం చేయాలా, ఏం చేయాలి? పోలీసు చుట్టూ చూడు, మమ్మల్ని పోలీసు చుట్టూ తిప్పుతుంటే మేమేం చేయాలా? లేస్తే ఏమంటే లేచి పోలీస్ కేసు అని పడుతుండ్రి. ఈ ప్రకారం మేమేం చేయాలి, వాళ్ళు రాపోయేది ఈ ప్రకారం ఏమంటే మమ్మల్ని చేసేదా? మాకు ఇద్దరు బిడ్డలు పోయి మేము నాకు ఎవరు మేము ముసలి వాళ్ళు ఏడబడ్డా ఎండ్రైనా దాయిస్తామా, ఏనా పడి చేస్తామా? మేము కూడా ఇద్దరం కూడా ఇదే భూమి మాకు, ఏ భూమి లేదా? ఇద్దరు ఆడపిల్లకాయలు ముందు దాగి చచ్చిపోతాం ఏడే, ఇట్ట పోయిన ముందు దాగి చచ్చిపోతాం. ఎందుకు ఈ బాధ అంతా? ఏడే చచ్చిపోతాం. వాళ్ళు ఎంతమంది వచ్చినా మేము మా భూమి అట్టి కొట్టుకోమన్నారు. మేము 20 ఏళ్ళ నుంచి మా బిడ్డలు పోయి మేము పోయి మేము అల్లాడతామంటే ఈ ప్రకారం మమ్మల్ని రంజిత్ చేస్తున్నారు సార్. ఏమి చెప్పండి, ఎవరమ్మా? కాకు కొండయ్య ఈ ప్రకారం చేసి పెడుతున్నాం మమ్మల్ని. చెప్పండి సార్, మీరు చెప్పండి, మేమేం చేయాలా? ఈ తోట వచ్చాక ఇది తగ్గొట్టి పెట్టాం, మేము ఏమైనా కొట్టగలవాళ్ళం తిట్టగలవాళ్ళం?